అందరితో నేను ఇవాళ మీ యొక్క మంచి టేస్ట్ చేసుకోబోతున్నాము. అదేంటో తెలుసుకోబోయే ముందు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో కింద సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా నొక్కండి. దాని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కితే మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ డిష్కి మన మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు. నాకు తెలిసి అందరూ గెస్ట్ చేసే ఉంటారు. ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ, ఇంకా పిల్లలకి కూడా చాలా పర్ఫెక్ట్ స్నాక్, గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది మనకి పల్లీలు. హెల్దీ రెసిపీస్ తీసుకుంటే మంచిది కదా, స్కూల్స్లో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, ఈజీగా హ్యాండిల్ చేయగలరు. సో ఈ రెసిపీ పేరు ఏంటంటే స్లిమ్ జిమ్, అలాగే చాలా సన్నగా ఉంటుంది. అలాంటి రెసిపీ అయితే చేసుకోబోతున్నాము. తక్కువ క్వాంటిటీ స్లిమ్గా ఉంటుంది కదా, కొంచెమే తింటాం. ఇంత తక్కువ స్లిమ్గా ఉన్నా సరే చాలా హెల్దీగా మనకి హెల్దీనెస్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఎవరైతే బరువు తక్కువగా ఉంటారో, బరువు తక్కువనే కాదు, ఇదేమీ కాదు, పల్లీ చిక్కీయే సన్నగా ఉండే పల్లీ చిక్కీ కూడా చెప్తారు. రోజు ఒక పిడికిలు తిప్పినట్టయితే పిల్లలు కొంచెం బరువు పెరుగుతారు. అది సో సన్నగా ఉన్న పల్లీ చిక్కీ అయినా సరే అందులో ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో పల్లీలు అన్నమే చాలా ఐరన్ ఇస్తుంది, ఎనిమిక్ తగ్గుతుంది, హెల్త్కి చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గుతుంటుంది, బెల్లము ఐరన్. సో ఆడపిల్లలకి చాలా కావాల్సిన ఎనిమిక్ అవ్వకుండా ఉండడానికి బ్లడ్ హెల్తీగా ఉండము, ఐరన్ హెల్తీగా ఉండము, ఇవన్నీ కదా. సో అందుకే ఈ రెసిపీ అయితే చేయబోతున్నాము. చూడటానికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా ఈజీగా తింటారు, చూడటానికి ఫస్ట్ బాగుంటుంది. ఈ రెసిపీకి నామకరణం అయితే నేను చేశాను, కానీ నాకు రెసిపీ ఎలా చేయాలో అసలు తెలీదు. సో రెసిపీ అయితే నాకు చూపించి, ఫస్ట్ అయితే ఏం చేయాలి, పల్లీలు తీసుకుని స్లిమ్లో వేయించాలి, స్లో ఫ్లేమ్లో వేయించుకో. నువ్వు కూడా తింటే స్లిమ్ అంటే స్లిమ్ కదా, స్లో. సో ఒక కప్పు పల్లీలో దీనికి, ఓకే, ఒక కప్పు పల్లీలు బాగా వేయించుకోవాలి. ఆయిల్ నెయ్యి జస్ట్ స్లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. మరి బెల్లం క్వాంటిటీ 3/4 తీసుకోవాలి. బెల్లం 3/4 బెల్లం ఒక కప్పు అంటే ఈ రెండే కదా. సో చాలా తొందరగానే అయిపోతుంది. ఫస్ట్ అయితే మనం దీన్ని స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అన్ని పెట్టుకుంటా. సో అమ్మ మరి ఇది వేయించుతున్నాం కదా, మరి పొట్టు పొట్టు ఉంటే మంచిదేనమ్మా, తీసేస్తారు కదా. అసలు తీసేసుకుంటారు, కానీ పొట్టు మంచిది కదా, అయితే ఉంచుకోవచ్చు. పొట్టు ఇష్టం లేకపోతే ఇలా తీసేయచ్చు. అమ్మ నువ్వు ఇక్కడ బెల్లం మెజర్మెంట్ పెట్టుకున్నావు కదా, నువ్వు ఫస్ట్ టైం బెల్లం తినబుద్ధి అవుతుంది. బెల్లం ఎవరికైనా తినబుద్ధి అవుతుందమ్మా. ఒకసారి ఏం చెప్పిన, ఒక చిన్న కథ చెప్పినా, మొత్తం అందరూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఉప్పు కారం బెల్లం ఇవన్నీ వెళ్ళి ఒక్కొక్కళ్ళు వాళ్ళ కష్టాలు చెప్పుకున్నట్ట. బెల్లం కూడా వచ్చి దగ్గరికి వచ్చి అందరూ నన్ను చూసి శుభ్ర ఇలా గిల్లుకుని తింటున్నారు అని రిపోర్ట్ చేసిందట. నువ్వు పక్కకి వెళ్ళి కొంచెం అన్నాడట, ఎందుకు ఆయన కూడా గిల్లు తినాలనిపించింది. అలాగా బెల్లంకి తినాలని ఎవరికైనా ఉంటుంది. అందులో తూర్పుగోదావరి జిల్లాలో ఏం చేస్తారు తెలుసా, ఉడికి ఉడికి బెల్లం తీసుకొస్తారమ్మ, వాళ్ళు కంట్లో అని తయారు చేస్తూ ఉంటారు. బెల్లం వాళ్ళు ఉడకబెట్టి తయారు చేస్తారు చెరుకు నుంచి, వేడివేడిగా తెచ్చినప్పుడు చాలా తినాలని ఉంటుంది తెలుసా, ఎంత బాగుంటుంది అది. ఇలా ఉండదు అది, అంటే వేడివేడిగా ఉంటుంది ఉడికి ఉడికి, ఇది చెరుకు నుంచి తయారు చేసిన బెల్లం తినాలని బాగుంటుంది. ఇదే తినాలనిపిస్తుంది, చాలా తినాలనిపిస్తుంది. అమ్మే పల్లీలు వేగినట్టు ఎలా తెలుస్తుంది, గింజ తీసుకుని మనం ఇలా అన్నట్టు అయితే పొట్టు వచ్చేయాలమ్మా, ఇలా పొట్టు వస్తే వేగేయమ్మా. పిల్లలకి అసలు స్నాక్స్ లో డైరెక్ట్ గా పల్లీలు పల్లీలు చాలా మంచిది అమ్మా, రోజు పిడికిడి తింటే బరువు పెరిగి సన్నగా ఉన్న పిల్లలు బరువు అవుతారట, లావు అవుతారట. తర్వాత అలాగే గాంధీ గారు పిడి అంటే కడుపు కూడా నిండిపోతుంది. గాంధీ గారు ఏంటి, పిడికి రోజు పిడికిడి తిని మేకపాలు తగ్గుతూ ఉండేవారట, రాత్రి భోజనం అయింది అదే. మరీ ఎక్కువగా తినకూడదు కానీ పిడికిడి తినచ్చు, అదే పనిగా తింటూ. ఇప్పుడు పల్లీలలో డైరెక్ట్ వేయించి పెడితే చేతికి అంటుకోవడం ఉండదు, ఎలాగా ఉండదు, హెల్దీగా ఉంటుంది. పొట్టు చాలా మంది తీసేసుకుంటారు, పొట్టు తీయకపోయినా బాగా మంచిదే, తీయకుండా కూడా తినచ్చు. ఇప్పుడు ఇది వేగిపోయిందా, అయితే ఇప్పుడు ఇది ఒక దాంట్లో షిఫ్ట్ చేసేస్తాం. చేసేస్తాం,
కొంచెం తీద్దాం కొంచెం చేద్దాం, నువ్వు అన్నట్టు తీద్దాం నేను అన్నట్టు అదే నేను అన్నట్టు తీద్దాం ఇంకా దీన్ని ఏం చేయాలి. ఇలా కాకుండా మిక్సీలో వేసి పొడిగా కూడా తీసుకోవచ్చు, పొడి లడ్డు టైప్ లో అవుతుంది, అది కూడా చిక్కిలా చేసుకోవచ్చు. మా మామగారు ఏం చేసేవారు అనుకున్నావు, ఆవిడ పళ్ళు ఉండేవి కాదు, పళ్ళు ఉండకపోతే దీన్ని మెత్తగా రుబ్బురోలు, అప్పుడు రుబ్బురోలు కదా దంపేసేవారు, మెత్తగా పొడి అయిపోతుంది కదా, అందులో బెల్లం వేస్తారు, చిమ్మిల్లా చేపప్పుతో చేసుకుంటారు అలా చేసుకుని తినేవారు ఆవిడ. అది ఈజీగా సాఫ్ట్ గా ఉంటుంది, టేస్ట్ అంటే పెద్దగా కదా, చింపుక చూడు నువ్వులతో చిమ్మిలు చేస్తారు అలా ఉండేది అనమాట. అందులో కొంచెం వండ వండలు చేసుకుని నెయ్యి వేసుకుని తినేవాళ్ళు. నెక్స్ట్ ఇందులో బెల్లం వేయాలమ్మా, నీళ్లు అవి ఏమైనా కొంచెం వేయాలి, నీళ్లు పాకం కావాలంటే. అవి నీళ్ళు వేయకపోయినా కరిగిపోతుందమ్మా, అంటే తొందరగా కరగదు, తొందరగా కరుగు అడుగు అంటకుండా కంటిన్యూస్ మిక్స్ చేస్తే కరగకపోతుంది అది నీళ్ళు. బెల్లంలో ఉప్పు ఉంటుంది, చెరుకు రసం కదమ్మా, నీటిలో వేయగానే సరిపోకూడదు, ఉండ పాకం అంటారు కదా దానికన్నా కొంచెం ఎక్కువ రావాలి. ఇప్పుడు ఇంకా కొంచెం సోడా వేసుకుందాము, ఇది వేస్తే ఇలా పట్టుకోగానే విరిగిపోయేటట్టు ఉంటుంది. సో ఇంక ఇంట్లో మనం ముందుగా నలుపు పెట్టుకున్న పల్లీలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకోవాలి. సో ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసైనా దీన్ని వేసుకోవచ్చు, లేదంటే అల్యూమినియం ఫాయిల్లో అయినా దీన్ని వేసుకుని కొంచెం మన అప్పడాల కర్ర ఉంటుంది కదా దాంతో వచ్చేసుకోండి. ఈ విధంగా ఒత్తుకోవాలి, పలుచగా స్లిమ్జిమ్ అనుకున్నాం కాబట్టి కొంచెం సన్నగా వేడి మీద ఉన్నప్పుడే ఒత్తుకోవాలి. చూపించిన విధంగా నేను వ్రాప్ని ఇలాగ పెట్టి కట్ చేస్తాను, అప్పుడు మనకి ఈజీగా చల్లారిన తర్వాత వచ్చేస్తుంది, మనం వ్రాప్ కూడా రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది కనీసం ఒక 3 గంటలు రెస్ట్ అవ్వాలి, బాగా చల్లారిపోయాక మనకి ఈజీగా అచ్చి వచ్చేస్తుంది. ఇది మనం పల్లీలతో చేసుకున్నాం కానీ కావాలంటే మనం నువ్వులు వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, పుట్నాల పప్పుతో కూడా చేసుకోవచ్చు, అన్నీ మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్గా మనం యూస్ చేసుకోవచ్చు. ఎలా అయితే హెల్తీగా ఉంటుందో అలా ట్రై చేయడం మంచిది. అన్నీ కలిపి చేసుకుంటే అన్ని రకాలైన విటమిన్స్ ప్రోటీన్స్ మనకి బాడీకి కావాల్సినవన్నీ అందుతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. మన స్లిమ్ జిమ్ ఎలా ఉంది, పేరు ఎలా ఉంది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో, ఒక 3 గంటలు రెస్ట్ అయిన తర్వాత మనకి ఇలా పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి, కొంచెం ప్రెషర్ పెట్టి మనము ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట.
చూడండి చాలా క్యూట్ గా స్టిక్స్ లా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. పిల్లల బాక్స్ కి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్ కి చాలా మంచిది. పిల్లలకి అయితే ఎనిమిక్ తగ్గుతారు, ఎందుకంటే బెల్లం వాడుతున్నాము, పల్లీలు వాడుతున్నాం కాబట్టి ఎనిమియా తగ్గుతుంది, కావాల్సినంత బ్లడ్ వస్తుంది. సో ఇలాంటి డీప్ ఫ్రై కాదు కాబట్టి ఇలాంటి హెల్తీ స్నాక్ చేసి పెడితే వాళ్ళు రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఒకసారి దీన్ని బ్రేక్ చేసి కూడా చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉందో మీకు తెలుస్తుంది. సో చాలా ఈజీగా మనకి బ్రేక్ అయిపోయింది కదా, పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా తినొచ్చు, క్రంచీగా ఉంటుంది, అలానే మరీ పండు నొప్పి వచ్చేంత కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో మొత్తం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేము మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంటే దానికి కీప్ వాచింగ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.